2024 సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నప్పుడు అనుకుంటూ ఉన్నాం, ఈ 2023 సంవత్సరం గడిచిపోయిందా అని. ఈరోజు మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలను ముగించుకొని మార్చి నెలలోనికి మనం అడుగు పెడుతూ ఉన్నాం. అంటే 2 నెలలు మన జీవితాల్లో గడిచిపోయినాయి, దాదాపుగా 59 రోజులు. మరి ఎందుకు మనం ఈ మధ్యరాత్రిలో ప్రార్థనను ఏర్పాటు చేసుకున్నాం? ఎందుకు మనం ఈ మధ్యరాత్రిలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నాం, దేవునితో మనం సహవాసం చేస్తున్నాం అనేటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆసక్తితో దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మన జీవితంలో ఆసక్తితో గొప్ప కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. ఇది నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభుల వారి చుట్టూ 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే 3 మాత్రమే కూడా తీసుకుని వెళ్ళేటువంటి వారు. ఈ 9 మందికి వాళ్ళ 3కి వ్యత్యాసం ఏంటి అంటే గనక వాళ్ళు ఎక్కువ ఆసక్తితో ప్రభువుని చూసేటువంటి వారు. దేవుని యందు ఆసక్తి చూపించడం వలన ప్రశ్న అడిగిన వెంటనే జవాబు చెప్పడానికి పేతురు గారు పరిగెత్తేటువంటి వారు. యోహాను గారేమో యేసే ప్రక్కనే ఉండి యేసే యొక్క స్వరాన్ని వింటూ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హావభావాలను గమనించేటువంటి వారిగా యోహాను గారు ఉన్నారు. హల్లెలూయా. అంటే నువ్వు ఎంత ఆసక్తితో ఉంటావో అంతే ఆసక్తితో ప్రభువు నిన్ను దీవిస్తారు, నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తారు. మరి ఎందుకు మనకి మధ్యరాత్రి గల ప్రార్థన అంటే 29వ తారీఖులోనికి మనం వచ్చాం, ఫిబ్రవరి నెల 1వ తారీఖులో మనం అడుగు పెడుతూ ఉన్నాం. అనేక మంది నిద్రపోతూ ఉన్నారు, అనేక మంది రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు, కొంతమంది కొన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. మనం ఎందుకు దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఈ మార్చి నెలలో మన బాధ్యతలను దేవుని చేతికి మనము అప్పచెప్పబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యవసాయకుడు తను ఒక పంటను వేసినప్పుడు, విత్తనం వేసినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి గైడ్ లైన్స్లు ఏంటంటే ఆ పంటకు వైరస్ సోకకుండా పిచికారి చేయండి అని చెప్పి కొన్ని మందుల ఎరువులను వారికి ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పంట అంతటి కూడా పిచికారి చేస్తారు. ఒక్కసారి చేస్తే చాలు, అది 2 నెలల వరకు లేకపోతే 1 నెల వరకు అది పనిచేస్తూ ఉంటుంది. ఎటువంటి వైరస్ని రాకుండా, దోమకాటు రాకుండా అది కాపాడుతుందని చెప్తారు. వాళ్ళు అలాగే నమ్మి చేస్తారు, అదేవిధంగా ఆ మందు అది పనిచేస్తుంది. హల్లెలూయా. చేసినటువంటి మందు ఎండకి ఎండిపోద్ది, కానీ దాని పవర్ అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఏమంటారు తెలుసా, ఒక యాపిల్ కొన్నప్పుడు లేకపోతే ఒక ఫ్రూట్ తిన్నప్పుడు ఏమంటారు తెలుసా, మీరు మంచిగా కడుక్కొని తినండి, దాని మీద కొట్టినటువంటి మందు పవర్ అనేది పనిచేయకుండా ఉండాలంటే కానీ మంచిగా దాన్ని కడుక్కొని తినండి. కారణం ఏంటంటే ఆ కొట్టినటువంటి మందు యొక్క పవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ చివరి గంట యొక్క ప్రార్థన ప్రాముఖ్యత కూడా అదే. మన జీవితాల్లో యేసయ్య కృప రావడం కోసం, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కార్యాలు జరగటం కోసం, సాతాను పంపించే ప్రతి వైరస్ని కాల్చడం కోసం, సాతాను పంపించేటువంటి ప్రతి వ్యతిరేకమైన కార్యాన్ని అడ్డుకోవటం కోసం ఈ గంట ప్రార్థన ఈ నెల రోజులు మనల్ని కాపాడబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది కంటికి కనిపించదు, మందు ఎండిపోతుంది, ఆరిపోతుంది, కానీ దాని పవర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే వచ్చినటువంటి వైరస్ అది తెలుస్తుంది, ఇది ఖచ్చితంగా ఇక్కడ ఒక పవర్ నెలలో ఉపయోగించారనేటువంటిది. అదేవిధంగా ఈ నెలలో ఈ ప్రార్థన ఏం జరుగుతుంటుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానికి తెలుసు నీవు నీ బాధ్యతలను దేవుని చేతికి అప్పచెప్పావని. సాతానికి తెలుసు నీవు దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నావని. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నావంటే దేవుడే నిన్ను తన యొక్క రెక్కల చోటన భద్రపరిచి నడిపించబోతున్నాడు, ఆయనకి సహాయం చేయబోతున్నాడు.
దేవుని బిడ్డలారా, ప్రతి నెల కూడా మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే, ప్రభా నా బాధ్యత నీవు తీసుకో ప్రభా. ఒక మాట యేసయ్య చెప్తున్నారు, చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాటలు ఆయన రాస్తూ ఉన్నారు. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. నా యందు సమాధానము కలిగినట్లు మీతో ఈ మాటలు చెప్పుచున్నా. అప్రాక్సిమేట్లీ 2030 సంవత్సరాల క్రితమో, లేకపోతే 2024 సంవత్సరాల క్రితమో దేవుడు పలికినటువంటి మాటలు ఇవి. హల్లెలూయా. ఆయన పుట్టిన 30 సంవత్సరం మనం మైనస్ చేసుకుంటే, ఆ మాటలు చెప్పినటువంటి మాటలు ఇప్పటికి కూడా సజీవంగా ఉండగల కారణం ఏంటంటే, చెప్పిన దేవుడు సజీవుడు గనక ఆయన మాటల్లో ఉన్న శక్తి ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నది. హల్లెలూయా. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా యందు మీకు ఆశీర్వాదము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా యందు మీకు విడుదల కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా యందు మీకు సహాయము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే ఒక్క మాటని, ఒక్క మాటతో, ప్రభు చెప్పినటువంటి ఒక్క మాటతో మనకి కావాల్సినవన్నీ కూడా వచ్చినాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీకు సమాధానము కలిగినట్లుగా ఈ మాటలు మీతో చెప్తున్నా. చాలామంది, చాలా కుటుంబాల్లో ఉన్నటువంటి వారు శాంతి కోసము, సమాధానం కోసం ఎదురు చూసినటువంటి సందర్భాల్లో అనేకమైన ప్రియమంది దేవుని బిడ్డలారు. అపొస్తలుడైన పేతురు గారు ఒక మాట రాస్తూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా గోత్రపు సింహం అయితే సాతానుడంట గర్జించేటువంటి సింహం. వాడు ఏం చేస్తాడంటే, ఎవరిని మినింగుదునా అని తిరుగుతూ ఉంటాడంట. ఏదో ఒక రకమైన సమస్య కుటుంబంలో. ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక మాట చెప్తున్నాను, మీకు తెలియదు మీకు సమస్య వస్తుందని తెలియదు, మీకు కష్టం వస్తుందని మీకు తెలియదు. కానీ సాతానుడు వేసేటువంటి బాణం ఎలా ఉంటుందంటే, మీకు తెలియకుండానే శ్రమల్లో మీరు పడిపోగలరు, మీకు తెలియకుండానే కష్టంలో మీరు పడిపోగలరు. అది అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు, అయ్యో ఇందుకు ఇలా నేను చేశాను, ఇలా చేయకుండా ఉంటే బాగుండు కదా, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండు కదా. అంటే కారణం ఏంటంటే, ప్రియమని దేవుని బిడ్డలారా, సాతానుడు అనేటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా నీకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటాడు. అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తున్నారు, నేను మంచి పోరాటము పోరాడి తిని. ఎలాంటి పోరాటం అంట? మంచి పోరాటము నేను పోరాడి తిని. అంటే పోరాటం ఎవరితో పోరాడారు? ఈ లోక మనుషులతో కాదు, ఆయన పోరాటము సాతానుతో పోరాడారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా నిందించబడ్డాడు, ఎక్కడికి వెళ్ళినా బాధపరచబడ్డాడు, ఎక్కడికి వెళ్ళినా గాయపరచబడ్డాడు. పౌలు గారి యొక్క జీవితం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితం అంతా కూడా గాయాలే, ఆయన జీవితం అంతా కూడా శోధనలే, ఆయన జీవితం అంతా కూడా వేదనలే. ఎక్కడికైనా వెళ్ళి ఏసై గురించి చెప్దామంటే కొట్టేసేటువంటి వారు, గాయపరిచేటువంటి వారు. ఒకసారి ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడంట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి ఒక ప్రాంతాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ఒక చోట ఒక వ్యక్తి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆ సేవకుడు అడిగాడంట, ప్రభా ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో వ్యక్తి ఎవరు అక్కడ ప్రార్థన చేస్తున్నారంటే, ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి చూద్దాం పదా నీకు అతను చూపిస్తానన్నప్పుడు అతని దగ్గరికి వెళ్తే, ప్రియమని దేవుని బిడ్డలారా, అతని ముఖం ముఖంలో లేదు, అతని యొక్క శరీరం శరీరంలో లేదు, ఏదో దెబ్బలు తగిలినట్టుగా, ఏదో గాయాలైనట్టుగా ఉన్నది. అతను ఇంకా ప్రార్థన చేస్తున్నాడంట. ఆ సేవకుడు అడిగాడంట, ప్రభా ఎవరు అతను అంటే, దేవుడు చెప్పాడంట, భూలోకములో అతడు నా కోసము అనేక మార్లు గాయపరచబడినటువంటి అపొస్తలుడైన పౌలు. హల్లెలూయా. అతడు గాయపరచబడ్డాడు, అతడు హింసించబడ్డాడు, అతడు అనేకమైనటువంటి శిక్షలు అనుభవించాడు. అయినా సరే అతనిలో ఉన్నటువంటి ఒకే ఒక్క భావం ఏంటంటే, ఒకే ఒక ఆసక్తి ఏంటంటే, భూలోకంలో ఏ విధంగా ప్రార్థించానో పరలోకంలో కూడా ఆ విధంగానే ప్రార్థించాలి. హల్లెలూయా.
అందుకే సాతనుడు అనేటువంటి వాడు ఎన్ని శోధనలు తీసుకొచ్చినా సరే పౌలు గారు వెనుతిరిగి చూడలేదు. ఒకసారి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాళ్లతో కొట్టారు, అనేకమైన దెబ్బలు కొట్టి చనిపోయారు కదా అని చెప్పి వెళ్ళిపోతే ఆయన వెంటనే లేచి నిలబడి దేవుని కోసం ఈ దెబ్బలు తినడానికి నర్హుడనే అనుకుంటూ మళ్ళీ వేరొక ప్రాంతంలో దేవుని యొక్క సువార్తనైన ప్రకటిస్తూ ఉన్నాడు. సాక్రిఫైజింగ్, దేవుని కోసం నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మన క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం త్యాగం చేయాలని తెలుసు, దేవుని కోసం బ్రతకాలని తెలుసు, దేవునితో సహవాసం చేస్తున్నాం, ఆయన యొక్క సహాయాన్ని మనం పొందుకుంటున్నాం, ఆయన కోసం ఏదో చేయాలని తెలుసు, కానీ అది చేయడానికి అనుకూలమైనటువంటి హృదయం అయితే రావడంలా. దేవుడు మీకు సమాధానము కలగాలనే ఈ మాటలు మీతో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు ఆయన వెంబడిస్తున్నావా, నువ్వు బాధపరచబడాలని ఆయన ఉద్దేశము కాదు, నువ్వు కష్టపడాలనే ఉద్దేశము కాదు, లేకపోతే నువ్వు హింసించబడాలనే ఉద్దేశము కాదు, లేకపోతే ఆయన నామమును ఎరిగిన తర్వాత నువ్వు ఎవరికైనా చెప్తూ ఉంటే నువ్వు గాయపరచబడి అనేకమైన దెబ్బలు తగలనేటువంటి ఉద్దేశమైంది కాదు. అందుకే ఈ మాట మీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తూ ఉన్నాను. ఫిబ్రవరి నెలలో మీరు కష్టాలు చూసుండొచ్చు, బాధలు చూసుండొచ్చు, శ్రమలు చూసుండొచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే గనక మన జీవితాల్లో సమాధానము కలిగినట్లు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో సహాయము కలిగినట్లుగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో సంతోషము కలిగినట్లుగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ ఫిబ్రవరి నెల మనం ముగిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆకస్మికంగానో లేకపోతే ఇంకేదో కారణాలు మనం చూస్తే ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు ఏదో ఒక సందర్భంలో మనల్ని కాపాడి ఉన్నాడు. హల్లెలూయా. ఏదో సందర్భంలో దేవుడు మనకి సహాయాన్ని చేసే ఉన్నాడు. మరి మార్చి నెలలో మనం అడుగు పెడుతున్నామంటే సాతానుడు చేయబోయే ప్రతి శ్రమను కూడా మనం ఎదిరించాలి అంటే గనక మన యొక్క బాధ్యతలు అన్నీ కూడా దేవుని చేతిలో మనము ఉంచాల్సినటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను కంట్రోల్లో తీసుకో ప్రభువా, నా కుటుంబాన్ని కంట్రోల్లోనికి తీసుకో ప్రభువా అని ఆయన చెప్పే ప్రతి మాట నీకు సమాధానం కలగాలనే, నీకు ఆశీర్వాదం కలగాలనే. నువ్వు కన్నీరు కార్చాలనో, లేదా నువ్వు బాధపడాలనో, లేదా నువ్వు ఇబ్బంది పడాలనో దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట లోకములో మీకు శ్రమ కలుగును. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం? లోకములో ఉన్నాం. ఈ లోకం ఎవరి లోకం అంటే సాతాను యొక్క లోకం. ఇది పాస్టర్గా మీరెలా చెప్పగలిగారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చి చేసినటువంటి కార్యం ఏంటంటే ఆయన లోకపు అందాలన్నీ చూపించేవన్నాడు. ఈ లోక అధికారము నాకు ఇవ్వబడ్డది, నాకు మొక్కితే ఈ లోకాన్ని నేను నీకు ఇచ్చి వేస్తాను. అంటే ఇక్కడ మనం ఎక్కడున్నాం? లోకములో ఉన్నాం. సాతానుకు సంబంధించినటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. మనం సాతాను జయించగలిగేటువంటి శక్తిని కూడా కలిగి ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ లోకంలో నువ్వు ఒంటరివి కాదు. ఈ లోకంలో నీవు ఎందుకో పనికిరాని స్థితిలో లేవు. ఈ లోకంలో నీవు నాకు ఇది జరగదు అని చెప్పడానికి ఆస్కారం ఏది కూడా లేదు. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు నీకు తోడుండి నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సాతాను యొక్క ఆలోచన కంటే, సాతాను వేసేటువంటి బాణము కంటే కూడా నా దేవుని యొక్క కంచె నిన్ను ఉన్నత రీతిలో కాపాడబడబోతున్నది. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు ఆసక్తి కలిగి ఉండండి. నాకు ఈరోజు ఉదయకాల సమయం నేను ఆలోచిస్తున్నప్పుడు 2000 సంవత్సరం వచ్చిందంటే గనక దేవుని యొక్క రాకడ వచ్చేసింది అని చాలామంది అనుకున్న సందర్భాలు, 2K అని పిలిచేటువంటి వారు అంట 2000 సంవత్సరాన్ని. అప్పుడు కంప్యూటర్ ఎలా తయారు చేస్తారంటే దాని మేనేజ్మెంట్ ఎలా ఉందంటే 1999 డిసెంబర్ 31 వరకే తయారు చేశారు. 2000 సంవత్సరానికి ఇంకా దాన్ని కొన్ని డేట్స్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల చాలా కంప్యూటర్స్ పనిచేయడం మానేసినాయి. అలా బాగా గుర్తుంది నేను చదివినప్పుడు. మిలీనియం ఎడిషన్ మళ్ళీ కొత్త తీసుకొచ్చారు అప్పట్లో. ఈ 2000 సంవత్సరంలో దేవుడు చేస్తున్నాడని చెప్పి అనేక మంది
సిద్ధపాటుగా ఉన్నారు, అనేక మంది భయపడ్డారు, అనేక మంది వాళ్ళ ఆస్తులు అమ్మేసుకున్నటువంటి వారు ఉన్నారు, అనేకమైన కార్యాలు జరిగిన పిరి మంది ఏమని పెట్టారా. ఈ ఉదయ కాల సమయంలో ఆలోచిస్తూ ఉన్నాను, ఆ 2000 సంవత్సరం పోయి 24 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఈ ఈ రోజులు గడవడం అనేటువంటిది అతివేగంగా జరుగుతూ ఉన్నది, నెలలు గడవడం అనేది అతివేగంగా జరుగుతున్నది, సంవత్సరాలు గడవడం అనేది అతివేగంగా జరుగుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వయసు కూడా అతివేగంగా ముందుకి వెళుతూ ఉన్నది. కానీ మన గమ్యస్థానం ఏంటంటే, మనం చూడాల్సిన గమ్యస్థానం ఏంటంటే పరలోక రాజ్యమే. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని రోజులు గడిచినా మన జీవితాల్లో మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి. ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, లోకంలో నీకు సాతాను కార్యాలు నీ నిన్ను వెంటాడాలని చూస్తాయి, నిన్ను అనేక రకాలుగా బాధ పెట్టాలని చూస్తాయి. ఒక మాట చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను విశ్వాసములో నుంచి వెనక్కి లాగాలని చూసేది కూడా సాతాను యొక్క కార్యమే. ప్రార్థించేటువంటి వారంటే సాతానికి ఇష్టం ఉండదు, దేవునితో సహవాసం చేసేటువంటి వారంటే సాతానికి ఇష్టం ఉండదు. ఏదో ఒక రకమైన శ్రమ తీసుకురావాలని వాడు చూస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నారు గనక ఈ లోకములో శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా, ఈ లోకములో సమాధానం ఇచ్చేటువంటి దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఈ లోకములో సహాయం చేసేటువంటి దేవుని వైపు చూడాలి. చాలా మందికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, కనిపించలేనటువంటి దేవునికి ఏం ప్రార్థన చేస్తాం, హౌ కెన్ ప్రే. నువ్వు అనుకోవచ్చు ఆయన కంటికి కనిపించట్లేదని, కానీ ఒక మాట చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ ప్రక్కనే ఉండి నీతో వస్తున్నటువంటి దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసింది, నీకు ఎలాంటి కార్యము జరగాలని నువ్వు మొర పెడతావో అలాంటి కార్యము జరిగించడానికైనా ఉన్నతమైన శక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఒకసారి నా యవ్వన కాలంలో పుస్తకం చదువుతున్న జేసీ బివింగ్టన్, నిజంగా ఆ పుస్తకం నా జీవితాన్ని మార్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పుస్తకానికి ముందు ప్రార్థన యొక్క విలువేంటో నాకు తెలిసింది కాదు, ప్రార్థన జీవితం యొక్క విలువేంటో నాకు తెలిసింది కాదు. ఆ పుస్తకం చదివిన తర్వాత దానిలో ఉన్నటువంటి చాలా సంఘటనలు దేవుని యొక్క కార్యములను వివరించగలిగేటువంటివి. హల్లెలూయా. జీసీ బివింగ్టన్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభా నాకు ఒక మంచి టేబుల్ కావాలి. ఏం కావాలి? మంచి టేబుల్ కావాలి. ఆ టేబుల్ చెక్కతో చేసి ఉండాలి. ఆ టేబుల్ ముందు ఒక మంచి కుర్చీ ఉండాలి. దాని మీద నేను పెన్స్ పెట్టుకోవాలి, మంచిగా రాసుకోవడానికే ఇలా ఉండాలి ప్రభు అని కొన్ని మెజర్మెంట్స్ దేవుని సన్నిధిలో పెట్టి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంటే, అతడు చాలా ప్రార్థన పరుడు. ఎంత ప్రార్థన పరుడు అంటే, అతడు ప్రార్థిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు ప్రార్థన మొదలుపెట్టి ముగించి బయటకు వచ్చిన తర్వాత దాదాపుగా వారం రోజులు గడిచిపోయాయంట. అంత బహు ప్రార్థన పరుడైన ఒక టేబుల్ కోసం దాదాపుగా అప్పట్లో ఒక టేబుల్ యొక్క కాస్ట్ నేను అనుకుంటూ ఉంటాను $10 to $20 మధ్యలో ఉండొచ్చేమో అనుకుంటూ ఉన్నాను 1800 సంవత్సరంలో. అది కొనడానికి నిజంగా అతని దగ్గర డబ్బు లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అతని దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? ప్రార్థన శక్తి. ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళిపోయాడు, ఒక ప్రాంతంలోకి వెళ్ళాడు, ఒక అడవిలోనికి వెళ్ళాడు. ఒక చెట్టు, తొలచినటువంటి చెట్టు ఉంటే దాన్ని చూసుకున్నాడు, దాని లోపలికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దాంట్లోకి వెళ్ళిపోయి అలా పడుకుని ప్రార్థన చేస్తున్నాడు అండి దేవుని సన్నిధిలో, ప్రభా సహాయం చేయ ప్రభా, ఒక టేబులే కదా నేను అడుగుతున్నాను, ఈ టేబుల్ ఎలా ఉండాలి, మంచిగా ఉండాలి, నేను ఎవరన్నా అడిగితే డబ్బులు ఇస్తారు కొనుక్కోగలను, కానీ నువ్వు పరలోకం నుంచి ఇస్తే కనుక నాకు అది ఆశీర్వాదకరం దీవెనకరం అని అతను ప్రార్థన చేస్తున్నాడు. దాదాపు 7 రోజులు గడిచిపోయినాయి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి ఆకలిస్తుందంట. ప్రభా ఇంక నేను బయటికి వెళ్ళే సమయం వచ్చింది, ఆకలేస్తుంది, నాకు కొంచెం ఆహారం కావాలి. ఒక ఉడత చూస్తున్నాడు రోజు ఇతన్ని, ప్రార్థన చేస్తున్నాడు కదా ఏదో సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను, అది ఉడత యొక్క ఇల్లేమో. ఆ వారం రోజుల ముందు వచ్చి చూస్తుందంట, ప్రతిరోజు ఎవరో ఒక మనిషి ఉన్నాడని భయపడి వెళ్ళిపోతుంది. ఆ 7వ రోజు అది ఏం చేస్తుందంటే, అతను ఉన్నటువంటి ఆ యొక్క త్వరలోనికి 2 యాపిల్స్ తీసుకొచ్చి ఒక్కొక్కటి ఒక్కటి పడవేసి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. అది తిన్నాడైనా బయటకు వచ్చాడు, బయటకు వచ్చి తన ఇంటికి వెళ్ళిపోయాడు, రూమ్లోకి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తున్నాడు ఇంకా, ప్రభా నాకు ఒక మంచి టేబుల్ కావాలి, సహాయం చేయ ప్రభా అని. ఒక ఆవిడ తలుపు కొట్టిందంట, పాస్టర్ గారు రండి నా కోసం ప్రార్థన చేయండి, చేస్తానమ్మా,
మేము వేరే ఊరు వెళ్ళిపోతున్నాం, వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాం, మా కోసం ప్రార్థన చేయండి, ఆ ఊరిలో అంతా మంచిగా ఉండాలని, ఆ ఇంటి దగ్గర అంతా మంచిగా ఉండాలని, ఇరుగు పొరుగు వారు బాగుండాలని ప్రార్థన చేయండి అంటే తప్పకుండా చేస్తానమ్మా అంటే, ఆమె ప్రార్థన చేయించుకున్న తర్వాత మిమ్మల్ని అడగాలి పాస్టర్ గారు, కానీ అడగడానికి భయం వేస్తుందంటే చెప్పమ్మా అంటే, నా భర్త ఒక ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఒక మంచి టేబుల్ కొనుక్కున్నాడు, అది చాలా ఖరీదైన టేబుల్. నేను తీసుకెళ్లేటువంటి వ్యాన్లో అన్నీ ఎక్కినాయి కానీ ఒక టేబుల్ ఒక కుర్చీ ఎంత ఎక్కిద్దామన్నా అది ఎక్కడంలా సరిపోవడంలా ప్లేసు. ఇక్కడ వదిలేద్దామంటే నా మనస్సుకి అది అంగీకరించట్లేదు. మీరే పాస్టర్ గారు అన్నారు కదా, దయచేసి టేబుల్ కావాలంటే మీరు తీసుకోండి, నేను మీకు ఉచితంగా ఇస్తానని చెప్పిందంట. హల్లెలూయా హల్లెలూయా. టేబుల్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నువ్వు ఎంత ఉన్నతమైన వాడు ప్రభా, అడిగింది అడిగినట్టుగా ఇచ్చావు ప్రభా అని ఆ సరుగులు తీస్తా ఉండంటే ఆ సరుగుల్లో పెన్లు ఉన్నాయంట, పేపర్స్ ఉన్నాయంట, అతనికి కావాల్సినటువంటి ఐటమ్ ఏదైతే అతని మెటీరియల్ కావాలో మెటీరియల్ అంతా కూడా దాంట్లో ఉన్నదంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో, దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే మొర్ర పెడతావో, నీకేం కావాలని దేవుని సన్నిధిలో అడుగుతావు సమస్తం ఇవ్వగలిగే దేవుడు ఆయన. ఆయన కనిపించాల్సిన అవసరంలా, నీ స్వరాన్ని విని నీకు సహాయం చేయగలిగే దేవుడు. హల్లెలూయా. యువర్ పిటిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా. కోర్టులో జడ్జి ముందు పిటిషన్ పెడితే చదువుతాడు క్లియర్గా, నీ ప్రాబ్లం ఏంటి, నీ సమస్య ఏంటి, నీకు ఎలాంటి రిలీఫ్ కావాలి, ఒక పిటిషన్ ద్వారానే తెలియచేస్తాం. నువ్వు ప్రార్థించేటువంటి ప్రార్థన ఒక పిటిషన్ వంటిది. నీకు ఎలాంటి అవసరత అనేది సమస్తము చెప్పు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన న్యాయాధిపతి మన కొరకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకం చేయాల్సిన అవసరంలా, ఈ లోకం మన యొక్క స్వరాన్ని వినాల్సిన అవసరంలా, ఈ లోకం హెచ్చుతగ్గు మన జీవితంలో చూపించవచ్చు, కానీ దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఉన్నా లేమి లేదా నువ్వు ఇలాగ అలాగని ఎప్పుడు చూడడం, నువ్వు అడిగిన సమస్తాన్ని ఇవ్వగలిగే దేవుడైన. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, మిమ్మల్ని బలపరచడానికి చెప్తున్నాను ఏంటంటే, ఆ శ్రమను జయించగలిగేటువంటి దేవుడు మీతో ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ అద్భుతాలు జరిగించబోతున్నాడు. నువ్వు ఏ ప్రార్థన చేయాలని ఆశపడుతున్నావో ఆ కార్యాలను జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో నీకు శ్రమ కలుగును, అయినా ఏమన్నాడో, ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. అయినను ధైర్యము తెచ్చుకోండి. శ్రమ కలిగితే భయపడద్దు ప్రియమైన దేవుని బిడ్డ. ఒకసారి యాక్సిడెంటల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు అనుకుంటూ ఉంటాం, చీ ఎందుకు మన విశ్వాస జీవితం, ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నా సరే, మనం ఎంత దేవుని సన్నిధిలో ఉన్నా సరే కూడా ఈ శ్రమలు ఎందుకు అని ఒక్కొక్కసారి మనకే అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా, లోకములో శ్రమ కలుగును అయినను నీవు ధైర్యము తెచ్చుకొనుము. హల్లెలూయా. యేసయ్యని పట్టుకుని ఏమన్నారో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడివేనా, నువ్వు దేవుని యొక్క కుమారుడివేనా, నువ్వు ఇలా చేసావు అలా చేసావు, మోషే యొక్క మార్గాలను చెడగొడుతూ ఉన్నావు, దేవుని యొక్క మార్గాలను చెడగొడుతూ ఉన్నావు అంటూ వాళ్ళు వేస్తున్నటువంటి నిందలు అనేకమైనవైతే మళ్ళీ వాళ్ళకు వాళ్ళు ఏం కాలరింగిస్తున్నారో తెలుసా, మేమే దేవుని బిడ్డలం. ఏంటంట, మేమే దేవుని బిడ్డలం, మా ప్రార్థనే మంచిది, మేము చేస్తున్నటువంటి ప్రార్థనే గొప్పది, మా సమాజ మందిరమే మంచిది, మేము చేస్తున్న కార్యాలే గొప్పవి. ఒకసారి అనుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళు ఎదురైతే, అసలు మన ప్రార్థన విలువ ఉన్నదా అని. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు వింటున్నాడా? వాళ్ళేంటి అలా చెప్తున్నారు, పరిసయ్యులు అలాగే చెప్పారు, శాస్త్రులు అలాగే చెప్పారు, దేవుని వ్యతిరేకించే ప్రతి ఒక్కరు అలాగే చెప్పారు ప్రియమని దేవుని బిడ్డలారా. కానీ పరలోకమందున్న తండ్రి ఎవరిని చూశారో తెలుసా, యేసుక్రీస్తు ప్రభులు వారిని చూశారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిందించబడవచ్చు, నువ్వు బాధపరచబడవచ్చు, నువ్వు శ్రమపరచబడవచ్చు, కానీ నువ్వు కాచేటువంటి కన్నీరు పరలోకములో నీ కొరకు మొర్ర పెట్టబడబోతున్నది. హల్లెలూయా. నువ్వు కాచేటువంటి కన్నీరు నీ కొరకు పరలోకంలో మొర్రపెట్టుచున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఒక సందర్భంలో దేవుడు రాస్తూ ఉన్నాడు, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు నువ్వు బాధ పెట్టొద్దు, నీ దేశంలో విదేశీయులుగా వచ్చినటువంటి వారిని బాధ పెట్టొద్దు, లేకపోతే నువ్వు ఒక యజమానినిగా ఉన్నావు, నీ దగ్గర పనిచేసేటువంటి వారిని బాధ పెట్టొద్దు,
ఒకవేళ వాళ్ళు కన్నీరు కారిస్తే పరలోకములో వారి కన్నీళ్ళు ఏమవుతుంది? దేవుని సన్నిధిలో మొర్ర పెడతాదంట. హల్లెలూయ. ఎవరు నిన్ను బాధ పెట్టవచ్చు ప్రియమైన దేవుని బిడ్డ? ఈ లోకంలో గతంలోను శ్రమలు అనుభవించవచ్చు, గతంలోను ఇబ్బంది పడవచ్చు, కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొర్ర పెడతా చూసావా, నీ మొర్ర పరలోకంలో జవాబు తెచ్చే వరకు కూడా అది పనిచేస్తూనే ఉంటుంది. హల్లెలూయ. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట, ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను, నీవు కూడా లోకాన్ని జయించబోతున్నావు. హల్లెలూయ. నేను సాతానుని జయించాను, నీవు కూడా సాతానుని జయించబోతున్నావు. నేను మరణపు ముళ్ళుని విరిచాను, నీవు కూడా అదే శక్తితో మరణపు ముళ్ళుని విరవబోతున్నావు. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. నా దేవుడు సమస్తాన్ని జయించాడు గనక నేను కూడా జయించబోతున్నాను. నా దేవుడు గొప్ప కార్యం చేశాడు గనక నేను కూడా గొప్ప కార్యం చేయడానికి అర్హతను సాధించబోతున్నాను. అది మన విశ్వాసం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరొక మాట, అపొస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో మరొక మాటను చూసి మనం ముగించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షను శిరస్త్రాణమును ధరించుకుందుము. హల్లెలూయ. మనం ఎవరమై ఉన్నాం? పగటి వారమై ఉన్నాం. హల్లెలూయ. ఎవరమైనామా? పగటి వారమై ఉన్నాం. సో పగల ఏం చేస్తారంటే, ఎక్కువ చాలా మంది పని చేస్తూ ఉంటారు, చాలా మంది వారి యొక్క సొంత కార్యాలు చేసుకుంటూ ఉంటారు. మరి విశ్వాసుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు పగటి వారై ఉన్నారు అంటే మత్తులై ఉండొద్దు అనేటువంటి ఉద్దేశం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎల్లప్పుడు కూడా దేవుని గురించి ఆలోచించేటువంటి వారముగా ఉండాలి, ఎల్లప్పుడు కూడా దేవుని సన్నిధిలో మొర్రపెట్టేటువంటి వారముగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా ఆత్మీయ తండ్రి చెప్పేటువంటి వాడు, మీరు భాషలు మాట్లాడుతున్నారు ఉదయాన్నే లెగిసి, సాయంత్రం భాషలు మాట్లాడుతున్నారు, కానీ నిద్రపోయినప్పుడు కూడా భాషలు మీరు మాట్లాడాలి. హల్లెలూయ. నిద్రపోయినప్పుడు ఏం భాషలు మాట్లాడతామండి? అలా అసలే రెస్ట్ లేనటువంటి పని ఆ ట్రైనింగ్ క్లాస్లో కూర్చోవడం తెల్లవారుజామునే, అదేవిధంగా సాయంత్రం వరకు ఉండడం, మళ్ళీ రాత్రి పని చేయడం, మళ్ళీ రూమ్కి రావడం, మళ్ళీ భాషలేం మాట్లాడతాం. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నువ్వు దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటే గనక నీ ఆత్మ నీలో ఉండి నీ తరఫున ప్రార్థన చేస్తుంది. హల్లెలూయ. నీ తరఫున ప్రార్థన చేస్తుంది. నువ్వు మెలకువగా ఉండడం అంటే అర్థమేంటి తెలుసా? నీవు నిద్రపోతున్నా సరే నీ ఆత్మ నీ కొరకు మొర్ర పెడుతూ ఉంటుంది, నీ ఆత్మ నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటారు, మనం ఈ గదిలో ఉన్నాం కదా, ప్రక్క గదిలో ఏంటి నీ వాయిస్ వినిపించింది ప్రార్థన చేస్తున్నట్టు, ప్రక్క గదిలో ఏంటి నీ స్వరం వినబడుతుంది. కారణం ఏంటి తెలుసా? మన ఆత్మ ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. హల్లెలూయ. మన ఆత్మ మెలకువగా ఉండాలి. ఎప్పుడు మెలకువగా ఉండదు తెలుసా? దేవుని కొరకు మనము ఆసక్తి చూపించినప్పుడు. హల్లెలూయ. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఈ మాటలో 5వ అధ్యాయంలో, మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. ఒకసారి ఒకరు నిద్రపోయారంటే లేపడం చాలా ఎంత కష్టమో తెలుసా? మన చర్చి దగ్గర కొంతమంది వచ్చేటువంటి వారు అప్పట్లో, పాపం అందరూ లేచేవారు, ఒకే ఒక్కడు లేచేవాడు కాదు. పైనుంచి నీళ్లు పడిపోయినా లేపి లేపి ఇసిరేసినా సరే ఆడ అలాగే ఉండేవాడు తప్పితే లేచేవాడు మాత్రం కాదు. హల్లెలూయ. హల్లెలూయ. కానీ మనం ఏమై ఉన్నామో, పగటి వారమై ఉన్నాం. హల్లెలూయ. నిద్రపోతూ ఉంటారు, ఎవరినో వచ్చావు దేవుని రాకడ వచ్చిందని చెప్పి లేపారంగా మీరు ఏం చేస్తారమ్మా? అమ్మా భయపడతారు అంతేనా? ఏం చేస్తారో భయపడతారు. ఎందుకు భయపడాలి? మన దేవుని బిడ్డలో మన సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయ. అది మెలకువ అంటే భయపడకూడదు, మన సిద్ధపాటు కలిగి ఉండాలి, దేవునిలో సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే మన ప్రేమ మరొకటి విశ్వాసము ప్రేమను కవచంగా ధరించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. సమయం అంటే సమయమే, నేను ఖచ్చితంగా సమయాన్ని ముగించేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. హల్లెలూయ. విశ్వాసమును ప్రేమను ధరించుకోండి,
అది ఎలా ఉంటుంది అంట, కవచం వలె ఉంటుంది. యుద్ధానికి వెళ్తారు, యుద్ధానికి వెళ్ళినప్పుడు కవచం ఎందుకు ఎందుకో తెలుసా, బాణాలు అనేటువంటివి లేకపోతే ఇంకేదో బుల్లెట్ ప్రూఫ్ అంటే బుల్లెట్స్ అనేటువంటి గుండెలు తగలకుండా వాటిని ధరించుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, మీకు కవచం ఎలా ఉండదు తెలుసా, ఒకటి విశ్వాసమై ఉండాలి, రెండు ఏంటంట ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం అనేటువంటిది దేవుణ్ణి దగ్గరికి తీసుకొస్తుంది, ప్రేమ అనేటువంటిది ఈ లోకములో అన్నిటినీ కూడా కప్పించగలుగుతుంది. హల్లెలూయా. రెండో పార్ట్ ఏంటంట, విశ్వాసము ప్రేమ, తర్వాత ఇంకోటి ఏంటి, నా రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణము. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏంటంటమ్మా, రక్షణ నిరీక్షణ రెండోటే కదా, ఏంటి క్షణక్షణం వచ్చిన ఒకటి అంటున్నారా, రక్షణ వేరు నిరీక్షణ వేరు. రక్షణ ఏమో మనం దేవుణ్ణి నమ్మి తీసుకున్న బాప్తీసం వల్ల వచ్చేటువంటిది, నిరీక్షణ ఏమో దేవుని కొరకు ఎదురు చూసేటువంటిది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి వాక్యంలో దాదాపుగా 10% మాత్రం చెప్పాను, ఇంకా చెప్పాలంటే దాదాపు ఒక గంట సమయం అవుతుంది. వచ్చే నెలలో పాస్టర్ గారండి ఈరోజు మీటింగ్ రమ్మంటే రాలేనండి, 1 గంట అయిపోతుంది పాస్టర్ గారండి. నేను ఎంత నైస్ చెప్పాను, మీరు కూడా అంత నైస్గా. హల్లెలూయా. రక్షణ అనేటువంటిది బాప్తీసం, నిరీక్షణ అనేటువంటిదే ఈరోజు మన అసలైన టీచింగ్. ఏంటంటే మన దగ్గర లేని దాని కొరకు ఎదురు చూడడమే, రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా, ఏది లేదు దాని కొరకు ఎదురు చూడడమే. ఈ మార్చి నెలలో ఏదైతే మన జీవితంలో లేదో దాని కొరకు ఎదురు చూడడం కోసమే. ఒకవేళ మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామా, లేని దాని కొరకు నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ. హల్లెలూయా. మంచి ఆరోగ్యం కొరకు చూస్తున్నామా, ఒకవేళ ఆరోగ్యం లేదని బాధపడుతున్నామా, ఈ మార్చి నెలలో నా దేవుడు నా దగ్గర లేనిది ఖచ్చితంగా ఇస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ. హల్లెలూయా. నా కుటుంబంలో ఏదైతే లేదో, నా వ్యక్తిగత జీవితంలో ఏదైతే లేదో, అది రాదు అనే సందర్భంలో నా దేవుడు తప్పకుండా ఇస్తాడని నమ్మడమే నిరీక్షణ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ నిరీక్షణని నడిపించబోతున్నది, ఆ నిరీక్షణ నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించబోతున్నది, ఆ నిరీక్షణే నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు చేయబోతున్నది. హల్లెలూయా. ఏది లేదో సమస్తం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మార్చిన నీవు కష్టాలను చూడడానికి కాదు, ఈ ప్రార్థనలను పాల్గొన్నావు, రాసుకో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక డైరీలో రాసుకో ప్రియమైన దేవుని బిడ్డ, పాస్టర్ గారు ఈ మాట చెప్పారని ఈ మార్చిన నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండబోతున్నది. హల్లెలూయా. సాతానుడు తీసుకొచ్చిన ప్రతి శోధన ఈరోజు దేవుడు కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. సాతానుడు మీ మీద వేసినటువంటి ప్రతి బాణమును దేవుడు ఈరోజు విరగొట్టబోతున్నాడు. హల్లెలూయా. ఏ శ్రమలోనికి వాడు తీసుకువెళ్ళాలని ఆలోచించాడో ఆ శ్రమకు దేవుడు అడ్డుకట్టను వేయబోతున్నాడు. హల్లెలూయా. వి హావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ అపాన్ గాడ్. విశ్వాసం కలిగి ఉండాలి. ప్రేమ అనే కవచాన్ని మనం ధరించుకొని ఆల్రెడీ రక్షణ ఉన్నది. నిరీక్షణ ఏంటో తెలుసా, దేవుని యొక్క కార్యాలు కొరకు ఎదురు చూడగలిగేది. హల్లెలూయా. తప్పకుండా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఆ క్రీస్తు లోకాన్ని జయించున్నాడు గనక నీవు కూడా ఈరోజు శోధనల్ని జయించబోతున్నావు. ఆ క్రీస్తుని జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు గనక నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలను జరిగించబోతున్నాడు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి, ప్రార్థన చేసుకుందాం. నిజమే ప్రభా, ఈ మార్చినంతని కృపచేత నింపు ప్రభా, తోడుండి సహాయం చేయ ప్రభా. అందరం స్తోత్రం స్తోత్రం. ఈ నూతన నెలలో ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గత నెలంతా కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకే స్తోత్రాలు ప్రభా తండ్రి. మార్చినాలను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మార్చినాలను బట్టి నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. వచ్చిచున్న ఈ నెలను బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. ఈ నెలలో తండ్రి బిడలకు బిడలకు కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యతిరేకంగా పని చేయాలని చూస్తున్న ప్రతి సాతాను కార్యమును ప్రభునేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నామయ్యా. ముందుగానే వాటిని బంధిస్తున్నామయ్యా. ఈ నెలలో అవి పని చేయకూడదయ్యా. ఈ నెలలో ఏ శ్రమలు లయపరచబడినగాక ఈ నెలలో పని చేయనటువంటి కార్యాలుగా
అందునుగా కానీ పలుకొచ్చు. సాతాన్ కార్యం బ్రేక్ చేస్తున్నామయ్యా. వి బ్రేక్ లార్డ్, వి బ్రేక్ ఎవ్రీ వెపన్ ఆఫ్ సాటన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసునామంలో ప్రతి ప్రయోగము, ప్రతి సాతాను కార్యము విరగ్గొట్టబడును గాక, లయపరచబడును గాక. యేసునామంలో తండ్రి నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు కూడి వచ్చున్నారో, ఎంతమంది బిడ్డలు వీడియో ద్వారా ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నామైనా. ఈ నెలలో బిడ్డలు ఎవరి దగ్గర అప్పు తేకుండా తండ్రి ఆర్థికంగా బిడ్డలు బలపరచబడేటువంటి కృప విడుదల చేయబడును గాక. యేసునామంలో విడుదల చేయబడును గాక. నైనా ఎవరి దగ్గర అప్పు అడగకూడదు ప్రభువా. ఎంత అవసరత ఉన్నా సరే ప్రతి అవసరత పరలోకం నుండి విడుదల చేయబడును గాక. ఆర్థికంగా బలపరచబడుదురు గాక. అటువంటి కృప బిడ్డల పట్ల విడుదల చేయబడును గాక. యేసునామంలో విడుదల చేయబడును గాక. నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి ఈ నెలలో బిడ్డలకునైనా, బిడ్డల యొక్క కుటుంబాల్లోనైనా ప్రభువా పనిచేస్తున్న ప్రతి అనారోగ్యాన్ని బంధిస్తున్నాము నాయనా. సాతానుడు తీసుకురావాలని చూస్తున్నటువంటి నాయన ప్రభువా ప్రతి అనారోగ్యాన్ని బంధిస్తున్నాము నాయనా. హఠాత్ పరిణామాలను ఏసునామంలో బంధిస్తున్నాము నాయన. ఏసునామంలో తండ్రి ఓ బిడ్డలకు మంచి ఆరోగ్యము అనుగ్రహించబడును గాక. ఓ చేస్తున్న ఆరోగ్యంలోనైనా ప్రభువా ఓ తండ్రి నీ కృపను విడుదల చేయమడుగొచ్చున్నాను. నీకే స్తోత్రాలు ప్రభువా. సహాయము చేయండి ప్రభువా. నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి అదేవిధంగా తండ్రి ఈ నెలలోనైనా బిడ్డలకు కుటుంబానికినైనా ప్రభువా ఓ చెడు జరగాలని చూస్తున్నటువంటి ప్రతి సాతాను శక్తులను, మానవుని యొక్క వ్యతిరేక ఆలోచనలను యేసునామంలో బంధిస్తున్నామయ్యా. వి బ్రేక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చెప్పండి, యేసయ్యా మీ నామంలో బంధిస్తున్నామయ్యా. నాకు, నా కుటుంబానికి చెడు జరగాలని ఆశిస్తున్న సాతానుణ్ణి, మానవుని యొక్క వ్యతిరేక ఆలోచనలను యేసు నామములో బంధిస్తున్నామయ్యా. లయపరచమడుగుచ్చున్నామయ్యా. సహాయము చేయండి అయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. నిజమే తండ్రి, ఈ నెలలోనైనా ప్రభువా బిడ్డలు చేయబోయే ప్రతి పనిలో, నైనా ప్రతి ప్రయత్నంలో విజయము సాధించడానికి అవసరమైనటువంటి కృప యేసు నామములో బిడ్డల పట్ల విడుదల చేయబడును గాక. నీకే స్తోత్రాలు ప్రభువా. నాతో పాటు చెప్పండి, యేసయ్యా ఈ నెలలో నేను చేయబోయే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నములో విజయము సాధించడానికి అవసరమైన ప్రతి కార్యము యేసుక్రీస్తు నామములో నా కొరకు విడుదల చేయబడును గాక. నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో తండ్రి మంచి ఫలాలు చూడడానికి అవసరమైన ద్వారములు తెరవబడును గాక. యేసునామంలో తెరవబడును గాక. చెబుదాం ప్రతి ఒక్కరం కూడా, యేసయ్యా నేను చేయబోయే ప్రతి పనిలో విజయాన్ని చూడాలి, మంచి ఫలాలు పొందుకోవాలని యేసునామంలో అడుగుతున్నావు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నీ కృపతో నింపండి ప్రభువా. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తోత్రాలు ప్రభువా. బిడ్డల కొరకునైనా ప్రతి మంచి ఈవులను పరలోకం నుండి విడుదల చేయమడుగుచ్చున్నాం. ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి మంచి ఈవులు పరలోకం నుండి విడుదల చేయబడును గాక. అడగండి, యేసయ్యా నేను చేస్తున్న ప్రతి పనిలో మంచి ఈవులను పరలోకం నుండి విడుదల చేయమని యేసునామములో అడుగుతున్నామయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా బిడ్డల యొక్క కుటుంబాల్లోనైనా శాంతి సమాధానము వదిలినట్లు సహాయము చేయండి. బిడ్డల కుటుంబాల ఆరోగ్యము వదిలినట్లు సహాయము చేయండి ప్రభువా. ఓ వారి పనులు వారు చేసుకునేటువంటి శక్తి విడుదల చేయబడాలయ్యా. యేసయ్యా వ్యతిరేక శక్తులను బంధిస్తున్నాం యేసునామములో తండ్రి. అందులో చేద్దాం, యేసయ్యా నాకు, నా కుటుంబానికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మా కుటుంబాల్లో శాంతి సమాధానమును అనుగ్రహించమడుగుచ్చున్నాము. ఈ మార్చి నెలలో ప్రతి అవసరత తీర్చమడుగుచ్చున్నామయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. సహాయము చేయండి ప్రభువా. నీ కృపచేత నింపండి ప్రభువా. నీ కార్యములు బిడ్డల పట్ల జరిగించమడుగుచ్చున్నామయ్యా. తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నానయ్యా. ఈ నెలంతట్లో నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవించడానికి సహాయము చేయండి ప్రభు. నీతో సహవాసము చేయడానికి సహాయము చేయండి ప్రభు. నీ కార్యములు జరిగించమడుగుచ్చున్నామయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. బిడ్డల కుటుంబాలంతా యేసయ్యతో సహవాసము చేయాలని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ నెలలో జరిగేటువంటి ప్రతి ఆదివారపు ఆరాధన పాల్గొనగలిగేటువంటి శక్తిని, ఆలోచనను, కృపను బిడ్డల పట్ల విడుదల చేయమడుగుచ్చున్నామయ్యా.
నీకే స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మా కుటుంబం అంతా మీతో సహవాసము చేయడానికి సహాయము చేయండి ప్రభువా. ఈ నెలంతా జరిగే ఆదివారపు ఆరాధనల్లో మేము పాల్గొని మిమ్మల్ని స్తుతించేటువంటి గొప్ప అవకాశాన్ని, గొప్ప ఆలోచనలను మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి కుటుంబాల్లో లేమి కొదువ కొట్టివేయబడాలయ్యా. సమృద్ధి అయిన ఆహారం ఉండాలయ్యా. సమృద్ధి అయినటువంటి ధనం ఉండాలయ్యా. ప్రతి అవసరత తీర్చబడాలేస్తున్నాము తండ్రి. అడుగుదాం యేసయ్యా, మా కుటుంబాల్లో లేమి కొదువ కొట్టివేయబడాలయ్యా. లేమి కొదువ తీసివేయబడాలయ్యా. సమృద్ధి అయిన ఆహారము, ధన సహాయము, ఆర్థికపరమైన ఆశీర్వాదము మా కుటుంబాల్లో ఉండులాగున, మా అవసరాలు తీర్చబడులాగున మీ కార్యము జరిగించమడుగుచున్నాం. నీకే స్తోత్రాలు ప్రభువా. ఓ నీ కృపచాతరింపమడుగుచున్నాం. యేసునామములో ప్రార్థిస్తున్న గొప్ప కార్యములు బిడ్డల పట్ల జరిగించమడుగుచున్నామయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ నెలలో తండ్రి బిడ్డల కుటుంబాల అద్భుత కార్యాలు చూడడానికి సహాయము చేయండి ప్రభు. అద్భుత కార్యాలు చూడాలయ్యా. ఓ నీటిని ద్రాక్షారసముగా మార్చేటువంటి కార్యాలు ప్రభువా. తండ్రి చేదు కూరనైనా ప్రభువా ఒక మంచి కూరగా మార్చబడినటువంటి కార్యాలు ప్రభువా. మారాలాంటి జలములు మధురమైన జలములుగా మార్చబడినటువంటి గొప్ప కార్యాలు ప్రభువా. ఓ గొప్ప కార్యాలు బిడ్డలు చూడాలయ్యా, కుటుంబాలు చూడాలయ్యా. ప్రార్థన చేద్దాం యేసయ్యా. ఈ నెలలో మా కుటుంబం అంతా కూడా అద్భుత కార్యాలు చూడడానికి, ఆశ్చర్య కార్యాలు చూడడానికి నూతనమైన ద్వారము తెరవని అడుగుచున్నామయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా, నీకే స్తోత్రాలయ్యా. ఏసే ఈ నెలలోనైనా బిడలకు కుటుంబానికి సాతానుడు చేయ చూస్తున్న ప్రతి కార్యము హఠాత్ పరిణామాలు ఏసునామలో బంధిస్తున్నామయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. ప్రార్థిద్దాం ఏసయ్యా, ఈ నెలలో నాకు నా కుటుంబానికి సాతానుడు చేయాలని చూస్తున్న ప్రతి వ్యతిరేక కార్యము, ప్రతి హఠాత్ పరిణామము యేసు నామములో బంధిస్తున్నామయ్యా, లయపరచమడుగుచున్నామయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి ప్రత్యేకమైన సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి కల్వరి మిరాకల్ మినిస్ట్రీస్ మీ దగ్గర చోటును భద్రపరచమడుగుచ్చున్నాం, అభివృద్ధి పరచమడుగుచ్చున్నాను, నూతనమైన ద్వారాలు తెరవమడుగుచ్చున్నాను. అద్భుత కార్యాలు యేసు నామములో జరుగునిగా కనపలుగుచ్చు, నూతనమైన ద్వారాలు తెరవబడునిగా కేస్తున్నాం. నీకే స్తోత్రాలు ప్రభువా. తను ముఖ్యంగా తండ్రి మార్చి నెలలోనైనా ప్రభువా, పరీక్షలు జరిగేటువంటి నెల ప్రభువా. తండ్రి ఎంతమంది బిడ్డలైతేనైనా ప్రభువా, మా రాష్ట్రంలో కానీ మా దేశంలో కానీ అయినా ప్రభువా, తండ్రి క్రైస్తవులుగా ఉన్నటువంటి బిడ్డలు, విశ్వాసులుగా ఉన్నటువంటి బిడ్డలు, విశ్వాసేతులుగా ఉన్నటువంటి బిడ్డలు, ఎంతమంది బిడ్డలైతే పరీక్షలు రాస్తున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తుండగా నీ కృపాని సహాయము విడుదల చేయబడునుగా, మంచి జ్ఞానం బిడ్డల కొరకు విడుదల చేయబడునుగాక, పరీక్షలు రాయగలిగేటువంటి జ్ఞానం బిడ్డల కొరకు వచ్చునుగాక, అటువంటి జ్ఞానము చేత బిడ్డలు నింపబడుదురుగాక. తండ్రి ఆ యొక్క పరీక్షల్లో నేను విజయం సాధించడానికి అవసరమైన కృప సహాయము పరలోకం నుండి బిడ్డల కొరకు విడుదల చేయబడునుగాక. నీకే స్తోత్రాలు ప్రభా. తోడుండి నడిపించండి అయ్యా, సహాయము చేయండి ప్రభా. తండ్రి ప్రత్యేకమైన సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా. ఇక నీ కృపచేత నింపి నడిపించమడుగుచ్చున్నాం, తోడుండమడుగుచ్చున్నామయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎంతమంది బిడ్డలైతే పాల్గొన్నారో తండ్రి, వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా, వారి కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా. ఓ నూతనమైన కార్యాలు జరుగునిగా కేస్తున్నాం. ప్రార్థించిన సమస్తాన్ని మా కొరకు అనుగ్రహించమడుగుచ్చున్నా. ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో మొర్రపెట్టారో సమస్తమైన నేను కార్యములు ఏస్తున్నాము జరుగునుగాక. తండ్రి ఏ విషయాల కొరకైతే మీ సన్నిధిలో మొర్రపెట్టామో సమస్తమైన కార్యాలు మేము పొందుకుందముగా కాని పలుకొచ్చు. మీ కృపను మీ కనికరాన్ని విడుదల చేయమని, ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతిభను దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసుక్రీస్తు వారి అధికారము కలిగి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని దీవెన, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూను కూడి వచ్చిన ప్రతిభకును ఆడియో వీడియో మెసేజ్ ద్వారా ఇంటి బిడ్డలకు తోడేయండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.